బాధ్యతతో మెలిగి ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేయడంలో 75 సంవత్సరాలు ప్రముఖ పాత్ర పోషించిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి అన్నారు. మంగళవారం పార్వతీబ్రహ్మణ్యం జిల్లా పాలకొండ పట్టణంలో ఏపీటీఎఫ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఏపీటీఎఫ్ కార్యకర్త తమ వృత్తిని గౌరవిస్తూనే సమాజంలో ఉన్న సామాజిక సమస్యలపై పోరాటం చేయాలని ఆయన శిక్షణ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సరస్వతి, జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ తో పాటు పలువురు ఏపీటీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘం అంటే ఏమిటి, ఇతర సంఘానికి ఏపీటీఎఫ్కి తేడా ఏమిటి? చాలామంది ఉపాధ్యాయులు అన్ని సంఘాలు ఒకటే, అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంక్షేమం కోసమే అని ఒక విశాలమైన ప్రాతిపదికన ఒక మాట చెప్పేస్తారు. మరి అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంక్షేమం కోసమే అయితే ఇవన్నీ ఎందుకు కలిసి ఉండవు? కలిసి ఉండి ఆ సంక్షేమం కోసం పాటుపడేందుకు అనేటటువంటి మౌలిక ఆలోచనని కొద్దిమంది మాత్రమే కలిగి ఉంటారు. ఆ కొద్దిమంది మాత్రమే కార్యకర్తల్లాగా ఏపీటీఎఫ్ సైనికుల్లాగా పనిచేస్తారు. అంటే ఉపాధ్యాయ సంక్షేమం కంటే వాళ్ళకి వేరే ప్రయోజనం ఉంది, కాబట్టి వాళ్ళు ఈ సంఘంలో చీరిపోయారు. నాయకత్వం కోసం కొంతమంది, రాజకీయాల కోసం కొంతమంది, స్వార్థం కోసం కొంతమంది. ఈరోజు మొత్తంగా 40 సంఘాలుగా ఏర్పడి ఉపాధ్యాయ ఉద్యమాన్ని చిన్న భిన్నం చేశారు. అంటే ఉపాధ్యాయ సంక్షేమం కోసం కాదు, వాళ్ళకి ప్రత్యేకమైన ఆశయాలు, ప్రత్యేకమైన కోరికలు ఏవో ఉండి ఉంటాయి అనేటటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. సో ఏపీటీఎఫ్ కార్యకర్తలు 53లో మనం రచించుకున్నటువంటి నిబంధనల ప్రాప్తికి పనిచేస్తూ ఉన్నాం.